ఈరోజు డిసెంబర్ 4వ తేదీన మళ్ళీ మా పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ రెజ్యూమ్ చేస్తామని పోలీసులకు చెప్పడం జరిగింది 3525 కిలోమీటర్లు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది ఎల్లుండి అంటే 4వ తేదీన ఎక్కడైతే పాదయాత్రను పోలీసులు టిఆర్ఎస్ పార్టీ గుండాల కోసం ఆపడం జరిగిందో అదే చోటు నుంచి మళ్ళీ పాదయాత్రను పునః ప్రారంభించడం జరుగుతుంది అంతే కాదు పోలీసులకు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఉంది ఆ మేరకు మళ్ళీ మేము వాళ్ళ బాధ్యతలను వాళ్ళు గుర్తు చేస్తూ ఆర్డర్ కాపీలు కూడా పర్మిషన్లు గ్రాంట్ చేస్తూ కోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలను కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంలో చెప్తున్నాం పాదయాత్ర డిసెంబర్ 14వ తేదీన ముగించడం కూడా జరుగుతుంది దాదాపు 4000 కిలోమీటర్లు దగ్గర దగ్గరకు వచ్చి ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అయితేనేమి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానం అయితేనేమి తెలంగాణ ప్రజలు మనసులో పెట్టుకోవాలి ఎలాగైతే టిఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు ఉద్యమకారులు ఉన్న పార్టీ వాళ్ళందరినీ కావాలని వెళ్ళగొట్టి ఇప్పుడు స్వార్థ పనులతో మాత్రమే నిండి ఉన్న పార్టీ ఇప్పుడు ఉన్న లీడర్ అయితేనేమి ఇప్పుడు మిగిలి ఉన్న కార్యకర్తలు అయితేనేమి మొత్తం గుండాలుగా మారిపోయారు కాబట్టి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి ఇది తాలిబాన్ల రాజ్యం తెలంగాణలో ఒక తాలిబాన్ల రాజ్యం సాగుతుంది అనడానికి ఏ మాత్రం సంకోచం లేదు ఈ నాయకులు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే అర్థమవుతుంది ఇవి తాలిబాన్ల మాటలే అని ఏం మాటలు మాట్లాడుతున్నారండి నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాము ఇంటి నుంచి బయట ఎలా అడుగు పెడతారో చూస్తాము మీకు ఏం జరిగినా మాది బాధ్యత కాదు మిమ్మల్ని బలియడానికి కూడా మేము వెనకాడము లాంటి మాటలు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ గుండాలంటే నాయకుల ముసుగులో ఉన్న గుండాలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మరి వీళ్ళు తాలిబాన్లు కాదా కేసీఆర్ గారు తాలిబాన్ల అధ్యక్షుడు కాదా ముమ్మాటికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తాలిబాన్లే మళ్ళీ చెప్తున్నాం ఈ తాలిబాన్ మాటలు మమ్మల్ని బెదిరించలేదు మేము బెదిరే వాళ్ళం కాదు మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడైతే మీరు అడుకోవాలని చూసారు ఎక్కడైతే మీరు పాదయాత్రను ఆపారు మళ్ళీ అక్కడ నుంచే పాదయాత్ర మొదలవుతుంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పాదయాత్ర మాత్రం ఆపేది లేదు పాదయాత్రే కాదు అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరము కాదు ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉదయించే సూర్యుడు మీరు చెయ్యి పెట్టినంత మాత్రాన ఆగేది కాదు మీరు ఏ ప్రయత్నాలు చేసుకుంటారో చేసుకోండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చేంత వరకు ఆగేది కాదు ప్రజల పక్షాన మేము నిలబడే ఉంటాం ప్రజల పక్షాన వాళ్ళ సమస్యలు ఎత్తి చూపుతూనే ఉంటాం కేసీఆర్ గారి వైఫల్యాలు ప్రతి రోజు ఎత్తి చూపుతాం మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదని అడుగుతాం మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదని అడుగుతాం మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాం ఇంటికో ఉద్యోగం అన్నారు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తాం నిరుద్యోగ భృతి ఏమైంది అని నిలదీస్తాం ప్రజల పక్షాన నిలబడ్డం మేము మానం కేసీఆర్ గారు గాని కేసీఆర్ గారి కుటుంబం గాని చేస్తున్న అవినీతి మీద మాట్లాడడం మేము మానం కేసీఆర్ గారు అయితే కాంట్రాక్టర్ల పేరు చెప్పి మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ పేరు చెప్పి ఆవిడ పాటికి ఆవిడ దోచుకుంటుంది కేసీఆర్ గారి కొడుకేమో రియల్ ఎస్టేట్ లో దోచుకుంటున్నారు ఇలా తలా ఒకటి పీస్ పీస్ గా ఒక కేకును ముక్కలు ముక్కలు చేసి పంచుకున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి వాళ్ళ పాటికి వాళ్ళు పంచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం భయంకరంగా పెంచుకున్నారు ఈ రోజు కేసీఆర్ గారి ఆస్తి వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అయితేనేమి వాళ్ళు బెనామీ పేరులో ఉన్న ఆస్తులు అయితేనేమి వాళ్ళు సంపాదించుకున్న ఫామ్ హౌస్లు అయితేనేమి కోట్లు అయితేనేమి విమానాలు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజల నుంచి దోచుకున్న డబ్బు తెలంగాణ ప్రజల డబ్బు తెలంగాణ ప్రజలు మేలుకోవాలి ఈ దుర్మార్గులను ఈ తాలిబాన్లను ఈ బందిపోట్లను వెళ్లగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.